సుందర రామరెడ్డి గారు, ఒక ట్రేడరు ఏ పారామీటర్ ద్వారా ఒక ట్రేడ్ని పిక్ చేసుకుంటారు? రైట్. సో మనం ట్రేడింగ్కి వచ్చినప్పుడు ప్రతి ట్రేడ్ని ఒక వెహికల్లా ట్రీట్ చేసామనుకోండి, అది స్టాక్ కావచ్చు లేదా ఆప్షన్స్ కావచ్చు లేదా ఫ్యూచర్స్ కావచ్చు అండి. బేసికల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఎక్కువ మూవ్ ఉండాలి. ఎక్కువ మూవ్ ఉంటే నేను ఎక్కువ సంపాదించుకోవచ్చు, అంతే కదా. అప్ ట్రెండ్ కావచ్చు, డౌన్ ట్రెండ్ కావచ్చు. సో మూవ్ ఎక్కువ ఉండాలి దాంట్లో, అలాంటప్పుడే మనీ మేక్ చేసుకోవచ్చు. సో వాలటిలిటీ అనేది కోర్ కాంపోనెంట్. అది ఎంత ఎక్కువ వాలటిలిటీ ఉన్న వెహికల్ అయితే నీకు అంత బెటర్ అనమాట. సో అంటే మనకు కొనే స్టాక్ ఎక్కువ మూమెంట్ ఉన్నదై ఉండాలి. ఎక్కువ మూవ్ జరిగితే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్నేహిల్ ఒక ఒక స్నేహితో కంపేర్ చేయలేము. స్నేహిల్ చాలా స్లోగా మూవ్ అవుద్ది, దాని మీద నువ్వు బెట్టకాల్సినది నీకు పెద్ద ఒరిగేది ఏం లేదు. స్నేక్ మేము పెట్టుకాసామనుకోండి, చాలా దూరం పోద్ది కాబట్టి నీకు సక్సెస్ అవుతే ట్రేడ్ ఎక్కువ డబ్బు వస్తుంది అనమాట. అందుకని మనకు వాలటిలిటీ అనేది కోర్ కాంపోనెంట్. అది వాలటిలిటీ ఉంటేనే నీకు మనీ వస్తుంది. ఎక్కువ వాలటిలిటీ ఈక్వల్ టు మోర్ మనీ అనమాట. అందుకని మీరు యాజ్ ఏ ట్రేడర్గా ఎక్కువ వాలటిలిటీ ఉన్నట్టుని పిక్ చేసుకోవాలా. అది ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో వాలటిలిటీ అనేది కోర్ కాంపోనెంట్ ఉన్న ప్రొడక్ట్ మీరు పిక్ చేసుకోవాలి. రెండోది లిక్విడిటీ. లిక్విడిటీ అంది మనకి త్వరగా ఎప్పుడు కావాలంటే ఎంటర్ అవ్వడానికి, ఎప్పుడు కావాలంటే బయటకు పోవడానికి వీలుగా ఉండాలి. సో ఎక్కువ లిక్విడిటీ ఉండి, అంటే ఎక్కువ వాల్యూమ్ ఉండి, ఎక్కువ వాలటిలిటీ ఉన్న వాటిని ఏటైనా మనం పిక్ చేసుకోవచ్చు. అందుకని మీరు డైరెక్ట్గా చార్ట్ ప్యాటర్న్ బాగున్నా సరే ఎక్కువ మూవ్ అవ్వాలి రూల్ ఏం లేదు. సపోజ్ ఐటీసీ ఉంది అనుకోండి, లో బీటా స్టాక్స్ అవి, మీరు అది 5% పెరిగిద్దని పెట్టకాయలేరు. మీరు మంచి ప్యాటర్న్ ఉన్నా సరే, అందుకని ఒకే ప్యాటర్న్ ఉన్న రెండు స్టాక్స్ తీసుకుంటే, ఒకటి వాలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాకు, రెండోది వాలటిలిటీ తక్కువ ఉన్న స్టాకు. వాలటిలిటీ తక్కువ ఉన్న స్టాక్స్ నీకు రిటర్న్స్ రావు పెద్దగా. అందుకని వాలటిలిటీ ఎక్కువ ఉన్నట్టు మీరు పిక్ చేసుకోవాలి. సో ట్రేడింగ్కి వాలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్, లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ అనేది కోర్ కాంపోనెంట్గా ఉండాలి. అలాంటి వాటిని పిక్ చేసుకోవాలి. అందుకని స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ మొత్తం ట్రేడింగ్ పనికి వస్తాయి అంటే పనికిరావు. ఎందుకు ఎక్కువ మంది నిఫ్టీ ఫీచర్స్ మీద ట్రేడ్ చేస్తారంటే అది లిక్విడిటీ అన్లిమిటెడ్. మీరు కావాలంటే 100 లాట్తో ఎంటర్ అవ్వచ్చు, బయటికి పోవచ్చు మన స్పాట్లో. స్టాక్స్లో మీరు అలా వెళ్ళలేరు, అంత క్వాంటిటీ దొరకదు నీకు కావాలంటే. క్విక్గా అమ్మలేరు, స్లిప్పరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని లిక్విడిటీ ఇంపార్టెంట్, వాలటిలిటీ ఇంపార్టెంట్. అది మినిమం మూవ్ జరగాలి పర్ డే, లేకపోతే నాకు ఉపయోగం ఉండదు అనమాట. కొన్ని చిన్న మూవ్స్ జరుగుతాయి, అలాంటి మన పని కాదు. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే బీటా కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్, వాలటిలిటీ ఈజ్ డిఫరెంట్. బీటా అంటే ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంత మూవ్ అవుతున్నావు, నీ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది అనేది బీటా కాన్సెప్ట్ అనమాట. హయ్యర్ బీటా ఆల్వేస్ గుడ్, ఎందుకంటే మనం ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మూమెంట్ జరిగితే ఎక్కువ లాభం వస్తుంది మనకి. హై బీటా స్టాక్స్ గుడ్ అనమాట. వాలటిలిటీ అంటే ఈవెంట్ బేస్ అనమాట. అది అంటే షార్ప్ మూవ్స్ని మనం వాలటిలిటీ అనుకోవచ్చు సింపుల్గా. ఇది ఈవెంట్ బేస్ అంటే దాంట్లో ఏదన్నా ఎర్నింగ్ సీజన్ కావచ్చు, ఏదన్నా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాలటిలిటీ వస్తుంది, మిగతా టైంలో రాదు. అందుకని బీటా కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ వాలటిలిటీ ఈజ్ డిఫరెంట్. హై బీటా స్టాక్స్ కనుక వాలటిలిటీ కొన్ని యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ మూవ్ జరిగింది. అందుకని ఒక్కొక్కసారి మెటల్ స్టాక్స్ చూస్తే మీరు, మెటల్స్ బేసికల్గా హై బీటా స్టాక్స్ అంటే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మూవ్ అవుతుంటాయి. దాని తోడు వాటిలో న్యూస్ బేస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏదైనా న్యూస్ గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ, ఆ రోజు అవి డెవలప్ మూవ్ జరుగుతాయి. అంటే 6%, 7% మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏదన్నా పిక్ చేసుకోవాలంటే ఆ కోర్ కాంపోనెంట్ ఏంటంటే అది వాలటిలిటీ ఎక్కువ ఉన్నదే ఉండాలి. అది ఆ స్టాక్ వాటిని మాత్రం ఇంటడే తీసుకోవాలి. అందుకని వాలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ని, హై బీటా ఎక్కువ ఉన్న స్టాక్స్ని మీరు ఒక వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అందులో మాత్రం ట్రేడ్ చేయాలి. ఇందులో ప్యాటర్న్స్ వచ్చినప్పుడే మీరు పిక్ చేసుకోవాలి. నాన్ వాలటిలిటీ లేని వాటిని అండ్ లో బీటా స్టాక్స్ని ట్రేడింగ్కి కన్సిడర్ చేయమాకండి. నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అవి వాచ్ చేసినా సరే. అందుకని కొంతమంది 10 ట్రేడ్ చేసినా పెద్ద అమౌంట్ రాదు, కొంతమంది ఒక్క ట్రేడ్ మీదే 5%, 7% దాకా వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ మూమెంట్ ఉన్న స్టాక్. ఎక్కువ మూమెంట్ అంటే ఏమో మీనింగ్ ఏంటి, ఎక్కువ వాలటిలిటీ ఉన్న స్టాక్ అని అర్థం అనమాట. అందుకని మూమెంట్ ఎక్కువ ఉన్నాయి కావాలి ట్రేడింగ్కి. ట్రేడింగ్కి ఎప్పుడు కూడా హై బీటా స్టాక్స్, వాలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్, వాల్యూమ్ ఎక్కువ జరుగుతున్న కౌంటర్లు కావాలి ట్రేడింగ్కి. అదే ఇన్వెస్ట్మెంట్కి అయితే లో బీటా స్టాకు, లో వాలటిలిటీ ఉన్న స్టాకు అండ్ వాల్యూమ్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి ఎంటర్ అవుతుంటాం, ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తుంటాం. అందుకని ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్ పికప్ అనమాట. బట్ ట్రేడింగ్కి మాత్రం వాలటిలిటీ అండ్ వాల్యూమ్ అంటే లిక్విడిటీ, ఈ రెండు కాన్సెప్ట్ అనమాట. అందుకని మీరు ఎలాంటి ట్రేడ్ స్టైల్ని తీసుకోండి, ఎలాంటి ట్రేడ్ సెటప్స్ అని పిక్ చేసుకోండి. బట్ కోర్ కాంపోనెంట్లు ఏమి ఉండాలంటే మీ దాంట్లో అది ఎక్కువ వాలటిలిటీ ఉన్నదై ఉండాలి, లిక్విడిటీ ఎక్కువ ఉండదనే ఉండాలి. ఈ రెండు పారామీటర్లు తీసుకొని మీరు వాచ్ స్టార్ట్ తీసుకోవాలి. అందుకని మీరు డైరెక్ట్గా స్టాక్స్ పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు వాలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్ లిస్ట్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అందులో మాత్రం ట్రేడ్ చేయండి. వాలటిలిటీ లేదనుకోండి గుడ్ స్టాక్ అని తీసుకోకూడదు, గుడ్ ప్యాటర్న్ ఉన్నది పిక్ చేసుకోకూడదు.
అందుకని మీరు బెట్ కాసేది అది హార్స్ మీద అయి ఉండాలి ఖచ్చితంగా, ఖచ్చితంగా డాంక్ మీద బెట్ కాయకూడదు, ఎందుకంటే మీరు విన్ అయినా పెద్దగా అమౌంట్ ఏం రాదు. అందుకని అది అది చాలా బేసిక్ ప్రిన్సిపల్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఈ వాలటిలిటీ గురించి, ఈ బీటా కాన్సెప్ట్ల గురించి అండ్ ఈజీగా డెప్త్గా నీకు అర్థం కావాలంటే టాప్ స్టాక్ రీసెర్చ్ .com ఉంటుంది, అక్కడికి వెళ్తే ఈ రోజు కాదు లిస్ట్ కూడా ఇస్తారు నీకు బాగుంటుంది. సో ట్రేడర్గా ప్రైమరీ ఫస్ట్ లెసన్ అండ్ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ హై బీటా స్టాక్స్ని, ఈ హై వాలటిలిటీ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకొని దాటిని వాటిలో వాచ్ స్టార్ట్ చేసుకోవటం. ఇప్పుడు ట్రేడ్ ఏదైనా చేయాలంటే ఇందులోనే చేసుకోవాలి మీరు ట్రేడింగ్ వర్క్. ఇన్వెస్ట్మెంట్కి ఇట్లా చేయకూడదు, ఎందుకంటే సంథింగ్ వెంట రాంగ్, ఒకసారి డైలీ 6-7% పడుతూ ఉంటాయి కాబట్టి. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు లో బీటా లో వాలటిలిటీ స్టాక్స్ కావాలి, బట్ ట్రేడింగ్ అలా కాదు. వాలటిలిటీ అండ్ లిక్విడిటీ టూ ఇంపార్టెంట్ పారామీటర్లు పిక్ చేసుకోవాలంటే. మిగతా ట్రేడింగ్ స్ట్రాటజీ స్టైల్స్ అవన్నీ డిఫరెంట్, బట్ నువ్వు బెట్ కాయాలంటే ముందు ఈ రెండుని సాటిస్ఫై చేయాలి క్లారిటీ. సుందరరామ రెడ్డి గారు, మీరు ఇప్పుడు వాలటిలిటీ గురించి చెప్తున్నారు కదా, అసలు ఈ వాలటిలిటీని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? రైట్, సో బేసికల్గా వాలటిలిటీ అంటే నథింగ్ బట్ షార్ప్ మూవ్స్ అండి, అప్ కావచ్చు డౌన్ కావచ్చు. షార్ప్ మూవ్స్ ఎందుకు వస్తాయి అంటే న్యూస్ ఫ్లో ఏదైనా స్టార్ట్ అవుతుంటే వస్తుంది. చాలామంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తేనే న్యూస్ అనుకుంటారు, కాదు. ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుంది అనుకోండి, సంథింగ్ ఈజ్ కుకింగ్ అనమాట. అది ఎందుకు ఆ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది అనేది నీకు 1-10 డేస్ తర్వాత పేపర్లో వస్తుంది, లేదా టీవీలో నీకు రీచ్ అవుతుంది. అందుకని వాల్యూమ్ కలిపి ఫోకస్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా స్టాక్ రెస్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని కన్సాలిడేషన్ అంటాం. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్కి ముందు అంటే పెద్ద వాలటిలిటీకి ముందు కన్సాలిడేషన్ మ్యాండేటరీ అనమాట. బాగా కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ కనుక మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటే మనం వాలటిలిటీ స్టార్ట్ అవ్వగానే మనం ఎంటర్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఏదైనా బ్రేక్అవుట్ స్ట్రాటజీ మీరు చేస్తున్నారంటే పర్టికులర్గా యూఆర్ బెట్టింగ్ అన్ ద వాలటిలిటీ. యాక్చువల్గా ఆ బ్రేక్అవుట్ అంటే ఏంది, వాలటిలిటీ అంటే నాన్ ట్రెండింగ్ నుంచి ట్రెండింగ్లో మారేదని మీరు క్యాప్చర్ ట్రై చేస్తున్నారు. సో మీరు మూమెంటం గురించి మాట్లాడుతున్నా, వాలటిలిటీ గురించి మాట్లాడుతున్నా, అంటే వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నా, మోర్ ఆర్ లెస్ ఒక సినారీ గురించి మాట్లాడుతున్నట్టు లెక్క, ఈవెన్ దో మూడ్ డిఫరెంట్ అయినా సరే. ఓకే, సో ఎక్కడైనా సరే గత 1 వీక్ నుంచి రెస్ట్లో ఉన్న స్టాక్స్ అంటే కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ కనుక మీరు గ్యాదర్ చేసుకుంటే, వాటిని వాచ్లిస్ట్లో పెట్టుకుంటే, అవి కనుక హై బీటా స్టాక్స్ అనుకోండి, ఎక్కువలు సైలెంట్గా ఉండలేవు, ఖచ్చితంగా ఏదోటి బ్రేక్అవుట్ బీన్ అవుద్ది అనమాట. అట్లా మనం ఒక వాచ్లిస్ట్ ఆర్ చేసుకోవచ్చు. సో హై బీటా ఉన్న స్టాక్స్ని, కన్సాలిడేషన్ ఉన్న స్టాక్స్ మనం వాచ్లిస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే వాలటిలిటీ బీన్ అయిందో మనకి వెంటనే అవి బ్రేక్అవుట్ అవుతాయి కనపడతా ఉంటాయి కాబట్టి మనం దాన్ని వాటికల్ పక్క చేసుకోవచ్చు అనమాట. అందుకని ట్రేడ్ సెలక్షను, ఆ ట్రేడ్కి మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవటం ఇట్ సెల్ఫ్ ఇస్ ద వెరీ ఛాలెంజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇవన్నీ డిఫరెంట్ మళ్ళీ. అందుకని మీ వాచ్ లిస్ట్లో ఎప్పుడు కూడా మీ పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి. మీరు బ్రేక్అవుట్ ట్రేడర్ అనుకోండి, అచ్చం వాలటిలిటీ ఉన్న స్టాక్స్ లిస్ట్కి గ్యాదర్ చేసుకోవాలి, మీరు హై బీటా స్టాక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానాడు గారు. ఒక ట్రేడరు ఏ పారామీటర్ ద్వారా ట్రేడ్ని పిక్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.